కేంద్రంలో ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సిబిఐ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవడానికి జీవో తెచ్చారు కదా, అది చెల్లుతుందా? అలా జీవో తెచ్చే అవకాశం ఉందంటారు మీరు? అంటే దేర్ ఈజ్ ఒక్కటి ఉందండి, ఈరోజు సిబిఐ ఢిల్లీ పోలీస్ యాక్ట్ కింద పనిచేస్తుంది. ఇవన్నీ మామూలుగా చాలా వరకు ఢిల్లీ పోలీసు ముందు ఎప్పుడో ఇండిపెండెన్స్ ముందు పెట్టారు, పంజాబ్ పోలీస్ కానీ ఇవన్నీ చాలా వరకు ఇప్పటికి కూడా ఢిల్లీ పోలీస్ యాక్ట్ కింద పనిచేస్తున్నాయి. దీంట్లో ఒక్కటి ఉంది, జనరల్ కన్సెంట్ అనేది ఒకటి ఉంది. జనరల్ కన్సెంట్ అనే ఒక క్లాస్ పెట్టారు. అదేమంటే ఏదన్నా ఒకటి ఇన్వెస్టిగేట్ చేయాలంటే స్టేట్ నుంచి ఆ జనరల్ కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది సాక్రోసాంక్ట్ కాదు. మీరు ప్రతిదానికి ఇప్పుడు రేపు ప్రొద్దున సిబిఐ వచ్చి అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మీద రైడ్ చేసో పట్టుకోవాలంటే నేను అలౌ చేయనంటే నువ్వెవడు, మీ తాతగంట కాదు కదా అది. ఆంధ్ర రాష్ట్రము ఎవరి తాతగంట కాదు అది. ఆంధ్ర రాష్ట్రంలో పనిచేసే కేంద్ర సర్వీసుల ఆఫీసర్లు అందరినీ సిబిఐ ఎన్క్వైరీ చేయొచ్చు. నువ్వేదో వచ్చేసి నేను ఆప్ చేస్తానంటే కాదు. ఒకటి. రెండవది, కోర్టు డైరెక్టెడ్ కేసెస్ ఉంటాయి, ఎవడు ఆపలేడు దాన్ని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హత్యా ప్రయత్నం మీద కోర్టు డైరెక్షన్స్ ఇచ్చిందంటే ఎవడు, చంద్రబాబు గారు కాదు లేదా ఇంకెవరైనా కానీ దాన్ని ఆపడానికి ఛాన్సే లేదు. అది జరగాల్సిందే. సిబిఐ విల్ కమ్ అండ్ ఇన్వెస్టిగేట్. మీరు ఒకవేళ అడ్డుపడ్డారంటే ఇది కేంద్రానికి కానీ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్, మీ గవర్నమెంట్ బర్తరఫ్ చేయొచ్చు. చాలా సింపుల్. ఇది మీరేదో ఈరోజు ఒకటి ఏదో పాస్ చేశారు, దాన్ని ఇంకెవరో వెస్ట్ బెంగాల్లో తమిళనాడులోని ఇంకెవరికో ఇచ్చాము, వాళ్ళంతా మాతో వచ్చేస్తున్నారంటే అది అయ్యే పని కాదు. ఇది రెండు నిమిషాలు కేంద్ర ప్రభుత్వానికి. పార్లమెంట్లో నెక్స్ట్ వచ్చే బిల్లు పెట్టారంటే ఆ క్లాస్ 6 తీసేశారంటే అయిపోయింది మీ కథ. ఎట్ట చెప్తారండి కేంద్ర సర్వీసులు, కేంద్ర ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ రాకూడదని చెప్పి మీరు మీరో చెప్పడానికి? ఫెడరల్ స్ట్రక్చర్లో ఏవో కొన్ని ప్రొటెక్షన్స్ ఇచ్చారే కానీ అవి మీ దొంగల్ని మీ ఎంపీల మీద ఏదో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, లేకపోతే మీ పార్టీ వాళ్ళ మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వీటికంతా భయపడి ఈరోజు మీరు ముఖ్యంగా ఎక్కడ జరుగుతుంది? ఒకటి, అక్కడ పోయి ఎమ్మెల్యేలను కొన్నారు, ఎంపీలను కొన్నారు, అందరినీ కొన్నారు, దొరికిపోయారు. ఆ కేసులు అన్నీ చుట్టుకుంటున్నాయి మెడకి. ఇక్కడేమో విపరీతంగా మీరు అంటే అంత భయంకరమైన ఈరోజు కరప్షన్ ఎక్కడా కనిపించదు మనకి రాష్ట్రంలో, దేశంలో. అలాంటి కరప్షన్లో కూరుకుపోయిన మీరు ఈరోజు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని అన్ని పార్టీల చుట్టూ దేశమంతా పరిగెట్టుకుంటూ ఈరోజు సిబిఐని కూడా నేను ఎంటర్ అవ్వను, సెంట్రల్ స్టేట్లో ఎంటర్ అవ్వనివ్వను అంటే ఎవరు ఒప్పుకుంటారండి? కాదు, ఇంపాసిబుల్. సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ రావడానికి పూర్తి అధికారం ఉంది వాటికి. జీవో తెచ్చామన్నారు, ఏం జీవో? నీ రాష్ట్రంలో నువ్వు జీవోలు తిప్పుకుంటుంటే ఈజ్ ఇంపాసిబుల్. అదేమి పని చేయవు అవి. సిబిఐ వచ్చిన ఇక్కడ అధికారులు వాళ్ళకి సహకరించకపోతే ఎలా? సెంట్రల్ ఫోర్సెస్ వస్తాయండి, ఏం పెద్ద కష్టమా? సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఎన్నున్నాయో, బిఎస్ఎఫ్ ఎన్నున్నాయి, ప్రొటెక్షన్ తీసుకుంటారు. ఒక రాష్ట్ర అనుమతి లేకుండా ఒక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనుమతి తీసుకోకుండా అలా రావచ్చు అంటారా? అంటే చెప్పేది ఒక్కటండి, కార్యక్రమం మంచిదైనప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయండి, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ మీద ఎవరికి ఉంది? ఇప్పుడు మీరు ఏసీబీ కేసులు పెడతారు ఆఫీసర్ మీద, ఏసీబీ పోతుంది ఇన్వెస్టిగేట్ చేస్తుంది. రేపు పొద్దున ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరో లేకపోతే ఏదో బ్యాంక్ అఫీషియలో ఎవరో ఉన్నారు, వారు కరప్షనో ఇంకేదన్నా చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తారు? ఏసీబీ చేస్తుందా? ఏమే ఏసీబీకి ఏం అధికారం ఉంది అక్కడ చేయడానికి? వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, నీ కింద పని చేస్తుంటే, స్టేట్ గవర్నమెంట్ కింద పని చేస్తుంటే నువ్వు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కింద నువ్వు ఎప్పుడు పోయి ఇన్వెస్టిగేట్ చేస్తావు? అధికారం లేదు నీకు. అది లేని అధికారాలు నువ్వు ఒక జీవో ఇచ్చేసి తెచ్చుకోలేవు. మాకు ఏసీబీ బలంగా ఉంది, పోలీస్ వ్యవస్థ బలంగా ఉంది అంటున్నారు. మన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సర్వీసులు ఉన్న వాళ్ళు లేకపోతే ఇంకెవరైనా కానీ బ్యాంక్ అఫీషియల్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీకు ఆ అధికారం లేదు. ఓన్లీ కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. సిబిఐ రాగలదు ఇక్కడ, మీరు దాన్ని కాదని లేరు, ఇంపాసిబుల్. అది ఫెడరల్ స్ట్రక్చర్లో కొన్ని ప్రొటెక్షన్స్ ఇచ్చారు. మీరు రాష్ట్రంలో ఏదైనా జరిగినప్పుడు, అలజడి జరిగినప్పుడు, ఇంకేదైనా జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వంతో కూడా సహకరించాలి కాబట్టి అది జనరల్ యాక్సెప్టెన్స్ ఒకటి పెట్టారు, జనరల్ కన్సెంట్ అని ఒకటి పెట్టారు. ఆ జనరల్ కన్సెంట్ ప్రకారమే వాళ్ళు అడుగుతారు దానికి పర్మిషన్, ఎందుకో బాబు ఇలా జరిగింది, మేము వస్తాం, మీరు సాయం చేయండి అని.
కానీ నువ్వు కేంద్ర సర్వీసులు వాళ్ళ మీద కూడా నువ్వు అధికారం చలాయిస్తానంటే కాదది.